మన విన్నర్స్ ఇండియన్ జోగ్రఫీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అద్భుతమైనటువంటి డయాగ్రామ్స్ తోటి చార్ట్స్ తోటి టేబుల్స్ డిడ్ యు నో సమాచారం తోటి సమకాలీన పోటీ పరీక్షలకు వంద శాతం ఉపయోగపడేదా తయారు చేయబడినటువంటి పుస్తకం ఇందులో ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్స్ ఈ టేబుల్స్ ఈ పైచాట్స్ ఇవన్నీ కూడా మీరు ఎలా ఉపయోగించుకోవాలి పోటీ పరీక్ష నేపథ్యంలో వీటి యొక్క ఆవశ్యకత ఏంటి గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రశ్నలకు ఏమైనా మార్పులు ఉన్నాయా రాబోయే ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని మనం ఈ సెకండ్ చాప్టర్కి సంబంధించి భారతదేశ భౌగోళిక స్వరూపాలకు సంబంధించి మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం భారతదేశ భౌగోళిక స్వరూపాలు ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఆర్ రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా భారతదేశ భౌగోళిక ఆర్ భౌతిక స్వరూపాలు మనకు ఉన్నటువంటి ఇండియన్ జాగ్రఫీలో ఉన్నటువంటి పద్నాలుగు చాప్టర్లలో అన్నిటికన్నా విస్తృతమైనటువంటిది దత్తాంశ పరంగా కొత్త ప్రదేశాల పేరు పరంగా చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా కేవలం ఈ టాఫిక్ ఈ చాప్టర్కు మాత్రమే కాకుండా తర్వాత రాబోయేటటువంటి అడవులు జీవరక్షిత ప్రాంతాలు నదీ వ్యవస్థ శీతోష్ణస్థితి మృతికలు రవాణా అన్ని పాఠాలకు ఉపయోగపడేటటువంటి అంశం ఏదైనా ఉందా అంటే అది భౌగోళిక స్వరూపాలు అలాంటి చాప్టర్ను మన ఇండియన్ జాగ్రఫీలో ఎలా అధ్యయనం చేయాలనో మనం చూద్దాం ఈ మ్యాప్ను ఎలా వినియోగించుకోవాలో కూడా చూద్దాం భారతదేశ భౌగోళిక స్వరూపాలు మీకు ఇక్కడ ఇండియా మ్యాప్లో మీకు ఆరు భాగాలుగా వర్గీకరించడం జరిగింది భారతదేశాన్ని ఆరు భౌతిక స్వరూపాలుగా సంఖ్య ప్రమాణికం కాదు కొన్ని సందర్భాల్లో ఐదుగా తీసుకుంటాం కొన్ని సందర్భాలు నాలుగుగా తీసుకుందాం ఎందుకంటే ఇక్కడ చూపించినటువంటి తారెడార్ని బృహత్తర మైదానంలో భాగంగా తీసుకున్నప్పుడు ఐదు భౌతిక స్వరూపాలు అవుతాయి తీర మైదానాలను కూడా మొత్తం భారతదేశ మైదానంలో భాగంగా తీసుకుంటే అప్పుడు మూడు భాగాలు అవుతాయి సో సంఖ్య ప్రామాణికమైతే కాదు ఫోర్ ఫైవ్ ఆర్ సిక్స్ ఇచ్చినటువంటి ఈ ప్రామాణికమైనటువంటి ఒక భౌగోళిక విభజనలో ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాప్ను మనం ఎలా వినియోగించుకోవాలో చూద్దాం చూడగానే మీకు అర్థమవుతూ ఉంది అతి పెద్ద భౌతిక స్వరూపం ఏది ద్వీపకల్ప పీఠభూమి రెండవ అతి పెద్ద భౌతిక స్వరూపం హిమాలయ పర్వతాలు థర్డ్ వన్ గ్రేట్ నార్త్ ఇండియన్ ప్లాంట్స్ బృహత్తర మైదానాలు ఆర్ ఉత్తర భారతదేశ మైదానాలు అండ్ ఫోర్త్ వన్ కోస్టల్ ప్లాంట్స్ అండ్ థర్డ్ డెజార్ట్ చివరిగా ద్వీప సముదాయం అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీపా ఈ యొక్క ఆరు రకాల భౌతిక స్వరూపాలను వాటి యొక్క సైజుల రీత్యా అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమని ప్రశ్న అడగవచ్చు అతి పెద్ద భౌగోళిక స్వరూపం ఏది డైరెక్ట్ ప్రశ్న ద్వీపకల్ప పీఠభూమి అతి పురాతనమైనటువంటి పీఠభూమి ఏది అతి పురాతనమైనటువంటి భౌగోళిక స్వరూపం ఏది అత్యంత నవీనమైనటువంటి భౌగోళిక స్వరూపం ఏది భారతదేశంలో సాధారణంగా మీరు హిమాలయ పర్వతాన్ని ఎంచుకుంటూ ఉంటారు కాదండి బృహత్తర మైదానాలు హిమాలయాలు అత్యంత నవీన మృత పర్వతాలు కావచ్చు కానీ అంతకన్నా నవీనమైనటువంటి భౌతిక స్వరూపం బృహత్తర మైదానాలు దాన్ని మీరు మనసులో ఉంచుకోండి హిమాలయ పర్వతాల యొక్క వయసు దాదాపుగా ఆరు కోట్ల సంవత్సరాలు అనుకుంటే హిమ ఉత్తర భారతదేశ మైదానాల నిర్మాణ క్రమం పూర్తయి కేవలం ఇరవై లక్షల సంవత్సరాలే ఇంకా నిర్మాణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది అనగా నవీనమైనటువంటి భౌతిక స్వరూపం ఉత్తర భారతదేశ మైదానాలు మొట్టమొదటి భౌతిక స్వరూపం హిమాలయాలు దాని యొక్క వర్గీకరణ ఎలా చేశామో ఒకసారి చూద్దాం హిమాలయ పర్వతాలను భౌగోళిక విభజన ప్రాంత విభజన అనే రెండు అంశాలు తీసుకుందాం భౌగోళిక విభజన ఫిజియోగ్రఫికల్ డివిజన్ అవి ఎప్పుడు ఎప్పుడు ఏర్పడ్డాయి వాటి యొక్క నిర్మాణ క్రమం ఎలా జరిగింది వాటిలో ఉన్నటువంటి అంతర్గత శిలా స్వరూపం ఏంటిది అన్న అంశాలు పరిగణలోకి తీసుకొని భౌగోళిక విభజన చేయడం జరుగుతుంది ఏ నదుల మధ్య ఏ రాష్ట్రాల మధ్య ఏ దేశాల మధ్య విస్తరించాయి అన్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రాంతీయ విభజన చేయడం జరుగుతుంది భౌగోళికంగా ట్రాన్స్ హిమాలయాలు హిమాద్రి హిమాచల్ శివాలిక్ ఇంకా వాటిని ఉపభాగాలుగా విభజించాం కరకోరం లడక్ కైలాస్ ఈ విధంగా అలాగే ప్రాంతీయ విభజన కాశ్మీర్ హిమాచల్ నేపాల్ అరుణాచల్ పూర్వాంచల్ అరుణాచల్ హిమాలయా అస్సాం హిమాలయాలు అంటాం ఎందుకంటే ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించక ముందు అస్సాం రాష్ట్రం మాత్రమే ఉండేది కాబట్టి అస్సాం ఆర్ అరుణాచల్ హిమాలయ ఈ విధంగా రెండు రకాలైనటువంటి వర్గీకరణ తీసుకుందాం ప్రశ్న చూడండి గతంలో ఏదో అడిగాడు ఎవర శిఖరం ఏ హిమాలయాలలో కలదు నేపాల్ క్యాలింపాంగ్ నేషనల్ పార్క్ ఏ హిమాలయాలో కలదు రాష్ట్రం అడగలేదండి ఇక్కడ ప్రాంతీయ విభజనను బేస్ చేసుకున్నటువంటి హిమాలయాను అడగడం జరిగింది గుజ్జర్లు అనేటటువంటి పర్వత వలస జరిపేటటువంటి వ్యక్తులు ఏ హిమాలయాల్లో ఉన్నారు చూడండి ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అంటే మనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ విధంగా ప్రాంతీయ విభజనలో మీరు మా ఉంచుకోవాల్సి వస్తుంది అలాగే భౌగోళిక విభజన అందులో ముఖ్యమైనటువంటిది ట్రాన్స్ హిమాలయాల్ భౌగోళిక విభజనలో ట్రాన్స్ హిమాద్రి హిమాచల్ శివాలిక్ అనే పేరు చెప్పుకున్నాం అందులో ముఖ్యమైనటువంటిది ట్రాన్స్ హిమాలయాల్ ఎగ్జామినర్ను ఆకర్షిస్తున్నటువంటి అంశాలలో ఒకటి ట్రాన్స్ హిమాలయా ట్రాన్స్ అన్న పదానికి అర్థం ఏంటిదంటే హిమాలయాలకు మరికొంత ఉత్తరంగా ఉన్నటువంటిది అని అర్థం పామీర్ ముడి కేంద్రంగా చూడండి మన విన్నర్స్ ఇండియన్ జాగ్రఫీలో మనం ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టినటువంటి కొత్త విధానం ఏదైనా ఉందా అంటే ఇచ్చినటువంటి కాంటెంట్కి అనుగుణంగా అనేక భారతదేశ పటాలు ఆ కాంటెంట్ మ్యాప్లను తయారు చేయడం ట్రాన్స్ హిమాలయాలకు సంబంధించి ఒక లొకేషన్ మన మైండ్లోకి రావడానికి ఇదిగో ఈ మొత్తం సమాచారాన్ని మనం ఏదైతే డిస్క్రిప్టివ్ రూపంలో చదువుతామో దాన్ని మొత్తాన్ని ఇక్కడ పటం ద్వారా కూడా మీకు చూపడం జరిగింది అటు డిస్క్రిప్టివ్ రూపంలో ఇటు పటం ద్వారా రెండు విధాలుగా అధ్యయనం చేయడం ద్వారా నేర్చుకున్నటువంటి అంశం మన మనసులో ఘడంగా ముద్రపడిపోతుంది అందుకోసం ఈ పద్ధతిని మనం ఉపయోగించడం జరిగింది ముడి కేంద్రంగా విస్తరించినటువంటి హిమాలయాలు ఇంకా చూడండి సులేమాన్ కితిహార్ టెన్షాన్ కుండ్రూన్ కార్కోరం లడఖ్ జస్కార్ కైలాష్ శివుని జడల లాగా నలువైపులకు చుట్టబడి ఉన్నటువంటి పర్వత శ్రేణి అనేక సందర్భాలు ప్రశ్నలు ఎలా వచ్చా చూడండి ఆఫ్ఘనిస్తాన్ దేశంలో విస్తరించి ఉన్నటువంటి ట్రాన్స్ హిమాలయ శ్రేణి ఏది అక్కడ ఇవ్వబడినటువంటి టైన్షాన్ పర్వతాలకు కున్నూరు పర్వతాలకు మధ్యలో ఉన్నటువంటి ఎడారు ఏది టక్ మహాన్ డిజార్ట్ ఆర్ టేసిన్ కారకోరం పర్వతాలు ఎత్తున శిఖరం మనకు తెలిసినటువంటిది కేటు కారకోరం పర్వతాలకు తూర్పు వైపుగా కొనసాగింపబడినటువంటి లడక్ లడక్ ఈశాన్య దేశంలో కోల్డ్ డెజర్ట్గా పిలబడేటటువంటి పీఠభూమి దానికి తూర్పుగా కొనసాగించబడినటువంటి కైలాష్ కైలాష్ పర్వతాల తూర్పు అంచెలు ఉన్నటువంటి మానస సరోవర్ రెండు ముఖ్యమైనటువంటి నదులకు జన్మస్థానమైనటువంటి మానస సరోవర్ సరస్సు మీరు చదివేటటువంటి ప్రతి అంశము మీ కళ్ళ ముందర కనపడుతుంది ఈ పటం ద్వారా మా విన్నర్స్ టీమ్ ఎంతో వేయ ప్రయాస కోర్చి ఇలాంటి చిత్రాలను మీకోసం తయారు చేయించడం జరిగింది ప్రతి అంశాన్ని ఈవెన్ చిన్న పీక్స్ అలాగే నేషనల్ పార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు హెమిస్ నేషనల్ పార్క్ ఏ పర్వత శ్రేణులలో కలదు లడక్ ఈ విధంగా అనేక ప్రశ్నలు ఇక్కడ ఒక కళాఖండాన్ని మీరు చూడబోతున్నారు ఇక్కడ ఇవ్వబడినటువంటి ఇలాంటి చిత్రాలు మీకు గూగుల్లో కానీ లేకపోతే ఇతర ఏ తెలుగు ఆర్ నేషనల్ బుక్స్లో ఎక్కడా కూడా ఇవ్వబడలేదు కేవలం మన వినర్స్ ఇండియన్ జాగ్రఫిలో మాత్రమే ఉంటాయి హిమాద్రి హిమాచల్ శివాలిక్ మొదట చెప్పుకున్నటువంటి ట్రాన్స్ హిమాలయాన్ని వదిలేస్తే నెక్స్ట్ హిమాద్రి హిమాచల్ శివాలిక్ వరుస శ్రేణులకు ఒకే ఒక ప్రాతిపదిక హైట్ కేవలం ఎత్తు ఆధారంగానే ఈ ట్రిక్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది హిమాద్రి హిమాచల్ శివాలిక్ కానీ క్వశ్చన్ చూడండి హిమాదుల్ యొక్క సగటు ఎత్తు వదిలేయండి హిమాచల్ యొక్క సగటు ఎత్తు వాటి మధ్య ఉన్నటువంటి హక్ బ్యాక్ నేచర్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లోయ ప్రాంతాన్ని గమనించండి కాశ్మీర్ వ్యాలీ కట్మండ్ వ్యాలీ మనాలి స్పితి కులు భగీరథి మందాకిని అద్భుతమైనటువంటి లోయ స్వరూపాలు ఎగ్జామ్ అడిగాడు పోయినసారి ప్రశ్న కాశ్మీర్ లోయ ఏ రెండు శ్రేణుల మధ్య కలదు సాంప్రదాయబద్ధంగా మీరు చెప్పేటటువంటి ఆన్సర్ హిమాద్రి హిమాచల్ ఆప్షన్స్ అలా ఉండవు హిమాద్రి పిర్ పంజల్ హిమాద్రి దౌలదార్ హిమాద్రి నంగ్ హిమాద్రి మహాభారత్ ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇవ్వబడినటువంటి హిమాచల్ శ్రేణులను ప్రాంతీయంగా వివిధ పేరుతో పిలుస్తూ ఉన్నారు చూడండి పీర్ పంజాల్ దౌలదర్ ముసోరి నాగతిబా మహాభారత్ బ్లాక్ మౌంటైన్స్ ఏంటి హిమాద్రి ఇక్కడ ఇవ్వబడినటువంటి పీర్ పంజా ఈ మ్యాప్ లోయ నిలవండి సిఖరాజిత్యం పశ్చిమం నుండి తూర్పుకు నంగ నుండి నమ్చపర్వ మధ్యలో విస్తరించబడినటువంటి ఈ అవిచ్ఛిన్న శ్రేణులు ముఖ్యమైనటువంటి పీక్స్ పశ్చిమం నుండి ఉత్తరానికి వర్ష క్రమంలో ఉంచండి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది హిమాచల్ శ్రేణుల యొక్క ప్రాంతీయ వర్గీకరణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది హిమాచల్కు శివారికు మధ్యలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యు యూ షేప్డ్ వ్యాలీస్ డూన్స్ వాటిని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి అవకాశం ఉంటుంది కథ కట్టినట్టుగా మీరే స్వయంగా పోయి చూసినట్టుగా ఈ సమాచారాన్ని అంతటినీ మనం పొందుపరచడం జరిగింది మరొక అద్భుతాన్ని చూద్దాం నిజంగా మీరు హిమాలయాలను అంతరిక్షం నుండి చూస్తే ఇదిగో ఇలానే ఉంటాయి ఇందులో మరొక కొత్త అంశాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశాం హిమాలయాలో ఉన్నటువంటి ట్రైబ్స్ నొమాడిక్ ఆర్ సెమీ నోమాడిక్ ఆర్ ప్రిమిటివ్ ట్రైబ్స్ సంచార అర్థ సంచార ఆదిమ నివాస ప్రజలు ఇటీవల అడుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నని హ్యూమన్ జాగ్రఫీలో భాగంగా మానవీయ భూగోళ శాస్త్రంలో భాగంగా ఈ రకమైనటువంటి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు జమ్మూ కాశ్మీర్ నుండి మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ దాకా జమ్మూ కాశ్మీర్ లడాక్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ నేపాల్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ మొత్తం శ్రేణులలో ఎవరెవరు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో మీకు సులభంగా అర్థమైపోతుంది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబ్స్ నొక్టే మిస్మి మోన్పా సెడ్పిన్ స్పష్టంగా చూడగానే అర్థమైపోవాలి దానికి తగినట్టుగా ఆ తెగ మీ మనసులో ఉండిపోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి ట్రగర్కి సంబంధించినటువంటి ఛాయా చిత్రాలను కూడా ఇక్కడ మీకు చూపడం జరుగుతూ ఉంది పకర్వాస్ గుజ్జార్స్ చాలా ముఖ్యమైనటువంటి ట్రైబ్స్ అందరూ కూడా ఎగ్జామ్లో జతపరుచుడు కూడా రావడానికి ఆస్కారం ఉంది లేదా పశ్చిమం నుండి తూర్పునకు లేదా తూర్పు నుండి పశ్చిమానికి తెగల యొక్క నివాస ప్రాంతాల ప్రకారము వర్ష క్రమంలో ఉంచండి ఏ మిస్మి బి సెల్ఫ్ సి డి ఆ విధంగా వర్షక్రమంలో ఉంచమని ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంటుంది ఉత్తర భారతదేశం మైదానాలు అటుపక్క సింధు నది నుండి ఇటుపక్క బ్రహ్మపుత్ర నది వరకు మూడు దేశాలలో పాకిస్తాన్ భారతదేశం బంగ్లాదేశలో విస్తరించి ఉన్నటువంటి అత్యంత విశాలమైనటువంటి మైదానాలు కనుకనే వీటిని బృహత్తర మైదానాలు ఉత్తర భారతదేశ మైదానాలు అంటూ ఉంటాం అత్యంత నవీన నిక్షేపణ స్వరూపాలు ప్లస్ భారతదేశంలోనే నలభై శాతం జనాభా ఇక్కడనే నివసిస్తున్నారు ఫార్టీ పర్సెంట్ ఇక్కడే మొత్తం భారతదేశ జనాభాలో అంతే కదండి ఉత్తర భారతదేశ మైదానాలు ఏ రకమైనటువంటి మైదానాలు గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏ అభివృద్ధి చెందిన మైదానాలు బి కోత మైదానాలు సి తీర మైదానాలు డి ఖండాంతర్గత మైదానాలు అభివృద్ధి చెందినటువంటి మైదానాలు అగ్రడేషన్ ఆ ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ రాజస్థాన్ తప్ప ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ మైదానాలు తప్ప మిగిలినవన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి మైదానాలు అలాంటి మైదానాలను మనం ఇప్పుడు ప్రాంతీయ వర్గీకరణ భౌగోళిక వర్గీకరణ చేసి వాటిని ఎలా చదవాలని మన బొమ్మలను పటాలను ఎలా ఉపయోగించుకోవాలని చూద్దాం బృహత్తర మైదానాలు భౌగోళిక విభజన మన హిమాలయ ప్రదాద చెప్పుకున్నట్టే మాట్లాడాము వాటి యొక్క నిర్మాణ క్రమం అవి ఏర్పడినటువంటి కాలం అందులో ఉన్నటువంటి శిలా రీతులు ఎలా ఉన్నాయో చెప్తే భౌగోళిక విభజన అన్నాం బాబార్ టెరాయ్ బంగార్ కాదార్ మనకు చిన్నప్పటి నుంచి మనకు తెలిసినటువంటి నాలుగు అంశాలు కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఇమేజ్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే శివాలిక్ పర్వత పాదాల చెంత ఏర్పడినటువంటి ఉత్తర భారతదేశ మైదాన స్వరూపం ఏది అని ప్రశ్న అడిగితే మీరు ఎంచుకోవలసినటువంటి అంశం బాబార్ శివాలిక్ నుండి ఉత్తర భారతదేశ మైదాన స్వరూపాను వర్ష క్రమంలో ఉంచండి అని మీకు ప్రశ్న కనుక వస్తే బాబా టెరాయ్ బంగార్ కాదార్ ఇంకా చూడండి ఈ మేజ్ని ఎలా ఉపయోగించుకోను ఎక్కడ అడవులు కనబడుతుందో కేవలం ఒక టెరాయ్ ప్రాంతంలో పొడవాటి చెట్లు కనబడతా ఉన్నాయి రాళ్ళు కనబడుతున్నాయి బాబర్ ప్రాంతంలో అడవులు మాయమయ్యే ప్రాంతం బాబర్ తిరిగి అడవులు పునరుజ్జీవం జరిగే ప్రాంతం టెరాయ్ అక్కడే సహజ వృక్ష జంతు సంపద ప్రసిద్ధమైనటువంటిది ఈ టెరాయ్ ఆ తర్వాత ఉన్నటువంటి బంగర్ కాదర్ బంగర్ పాత ఒండ్రుమట్టి మైదానాలు కాదర్ కొత్త ఒంట్రుమట్టి మైదానాలు చూడండి ఇక్కడ సాంద్ర వ్యవసాయానికి అత్యంత అనుకూలమైనటువంటి ప్రాంతం ఈ కాదర్ సాంద్ర వ్యవసాయానికి ఇక్కడ చూడండి ప్రాంతీయ విభజన పంజాబ్ హర్యానా మైదానాలు రాజస్థాన్ గంగా మైదానాలు బ్రహ్మపుత్ర మైదానాలు చూడండి ఇక్కడ వారి వెరీ ఇంపార్టెంట్ అండి మీరు చదువుకునేటటువంటి సింధు నాగరికత అంతటా కూడా ఇదిగో ఈ డోబ్స్ సింధు సాగర్ అంతర్వేది చార్ల్స్ అంతర్వేది రెక్నా బీ బిస్ అంతర్వేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గతంలో వచ్చిన ప్రశ్న చూడండి ఏ అంతర్వేది కేవలం భారతదేశంలో మాత్రమే ఉంటుంది పాకిస్తాన్లో ఉండదు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్ ఆధారంగా మీరు చెప్పచ్చు ఇక్కడ చూడండి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి బిస్ అంతర్వేది కేవలం భారతదేశంలోనే అని ఎందుకన్నా బియాస్ సట్రేజ్ మధ్యలో బియాస్ సట్రైజ్ మధ్యలో ఏర్పడింది కాబట్టి బిస్త్ బియాస్ రావి మధ్యలో ఏర్పడింది కాబట్టి భారీ అంతర్వేది రెక్న రావి చీనాబ్ మధ్యలో ఏర్పడింది కాబట్టి రెక్న ఈ విధంగా వర్గీకరించడం జరిగింది చూడండి రాజస్థాన్ మైదానాలు మాత్రం భిన్నమండి సముద్రం తిరోగమనం చెందడం వల్ల ఏర్పడినటువంటి మైదానాలు వీటి మీద చాలా సార్ ప్రశ్నగాయండి ఉత్తర భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఉప్పు నీటి సరస్సు ఎక్కడా లేని విధంగా రాతి ఉప్పు దొరికేటటువంటి ప్రాంతం రాజస్థాన్ మాత్రమే అక్కడ ఉన్నటువంటి సముద్ర భాగం తిరిగి వెనికి వెళ్ళిపోవడం వల్ల సముద్రం యొక్క దిగువ ఉన్నటువంటి భాగం పైకి రావడం వల్ల ఏర్పడినటువంటి మైదానం రాజస్థాన్ మైదానాలు మిగిలినవన్నీ కూడా అభివృద్ధి అగ్రడేషనల్ ప్లాంట్స్ అంతేకాదండి ఇక్కడ చూడండి గంగా మైదానాలకు వచ్చినప్పుడు మీరు మనం ఖండ్ మైదానాన్ని చదువుతాం ఎక్కడున్నాయండి రోహిణఖండ్ ఇదిగో చూడండి గంగా నదికి గగ్గర్కు మధ్యలో ఎగువ భాగాన ఉత్తరాఖండ్కు ఉత్తరప్రదేశ్కు మధ్య భాగంలో ఉన్నటువంటి మైదానాలు రోహిల్ఖండ్ అలాగే మిర్జాపూర్ మైదానాలు గంగా మధ్య గంగా దిగు కాకుండా అందులో ఉన్నటువంటి చిన్న చిన్న భాగాలను కూడా మనం రిటైర్డ్గా చదవబోతున్నాం మిర్జాపూర్ మైదానాలు ఏ రెండు ఏ రెండు నదుల మధ్య కదా గంగా అండ్ సోన్ రార్ మైదానాలు దామోదర్ నదికి దిగువన దామోదర్ నది హుగ్లీ నదిని కలిసే సందర్భంలో ఏర్పడినటువంటి మైదాన స్వరూపాన్నే రార్ మైదానము అంటున్నాం అదిగోండి రార్ మైదానం బ్రహ్మపుత్ర మైదానము మూడు వైపుల పర్వతాల చేత చుట్టబడి ఉన్నటువంటి మైదానం బ్రహ్మపుత్ర మైదానం ఇరుకైనటువంటి మైదానం అత్యంత తీవ్రమైనటువంటి వరదలు సంభవించే మైదానం బ్రహ్మపుత్ర మైదానం ఈ విధంగా ఉత్తర భారతదేశ మైదానానికి సంబంధించి మీరు డయాగ్రామ్స్ మీరు వాడుకోవచ్చు ఇవే కాకుండా ఇంకా ఇతర డయాగ్రామ్స్ కూడా ఇచ్చాను స్పెసిఫిక్గా రాజస్థాన్ మైదానానికి సంబంధించి ఇటీవల బాగా అడుగుతున్నటువంటి అంశం రాజస్థాన్ మైదానాన్ని కేవలం ఇలా కాకుండా ప్రాంతీయంగా రోహి రాజస్థాన్ బాగర్ మరుస్తది అనేటటువంటి మూడు భౌతిక స్వరూపాలు ఉన్నాయి రోహి ద ద ల్యాండ్స్ మరుస్తుంది ద కంప్లీట్ డెజార్ట్ సంపూర్ణమైనటువంటి ఎడారి అలా కాకుండా వాటితో పాటుగా అక్కడ ఉన్నటువంటి నగరాలను ఇవ్వడం జరిగింది ఉదాహరణగా జతపర్చమని ఒకవైపున రాజస్థాన్ మైదానం యొక్క భాగాలు ఇంకోవైపున నగరాన్ని ఇవ్వడం జరిగింది పలి జోధ్పూర్ జైసల్మేర్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ రూపం ఇవ్వడం జరిగింది మనం వినడమే మొదటిసారి అయితే వాటికి సంబంధించినటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ విధంగా పటాలను మీరు ఉపయోగించుకోండి చదువుతున్నటువంటి అంశాన్ని డయాగ్రాటిక్ రిప్రజెంటేషన్లో మీకు ఇవ్వడం జరిగింది ద్వీపకల్ప పీఠభూమి సాధారణంగా ద్వీపకల్ప పీఠభూమి అంటే రెండే భాగాలుగా మీరు చెప్తూ ఉంటారు దక్కన్ పీఠభూమి అని మధ్య ఉన్నత భూమి అని హిమాలయ పర్వతాల్లో ఎంత సమాచారం అయితే ఇవ్వడం జరిగిందో అంతకన్నా విస్తృతమైనటువంటి సమాచారం ఎగ్జామినర్ పదే పదే ప్రశ్నలను సంధిస్తున్నటువంటి విభాగం ఈ ద్వీపకల్ప పీఠభూమి ఇంకొంచెం విస్తృతంగా వర్గీకరణ చేస్తే ఐదు భాగాలు ఇంకా విస్తృతమైనటువంటి వర్గీకరణ చేస్తే ద్వీపకల్ప భూమిని ఎనిమిది భాగాలుగా వర్గీకరించడం జరిగింది అలా చేసినటువంటి ప్రతి వర్గీకరణ మీ యొక్క దృష్టికి తీసుకురావడం కోసం చూడండి ఒక అద్భుతమైనటువంటి భారతదేశ పటంలో వాటి కూడా మీకు చూపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది భాగాలు ఉత్తరానగా మధ్య ఉన్నత భూములు దక్షిణానగల మధ్య ఉన్నత భూములు చోటా నాగపూర్ పీఠభూమి షిజాంగ్ పీఠభూమి లేదా మేఘాలయ మిక్కే మెట్ట భూములు ఉత్తర దక్కన్ దక్షిణ దక్కన్ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు వెస్ట్రన్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఈ వర్గీకరణ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ చూడండి మీరు ఉత్తరానగాళ్ళ మధ్య ఉన్నత భూములు అనగా అందులో ఆరావలి పర్వతాలు మాల్వా పీఠభూమి బూందేఖాండ్ ఇవన్నిటి యొక్క సమాహారమే ఉత్తరానగల మధ్య ఉన్నత భూములు అలాగే శిలాంగ్ పీఠభూమి గారో కాశీ జయంతియా కొండలు ప్లస్ మికిర్ కొండతో ఉన్నటువంటి మొత్తం ప్రాంతాన్ని షిలాంగ్ పీఠభూమి అంటాం ఉత్తర దక్కనంటున్నాం కదా ఇక్కడ మహారాష్ట్ర పీఠభూమి సాత్పుర శ్రేణులు అజంతా శ్రేణులు బస్తర్ పీఠభూమి ఛత్తీస్గఢ్ మైదానాలు గర్జాట్ కొండలతో కూడినటువంటి విశాలమైనటువంటి ప్రాంతమే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర దక్కన్ ఈ మొత్తం సమాచారాన్ని ఒక విధంగా మేము భౌగోళిక విభజన ఇక్కడ తీసుకున్నాం కానీ రెండవ దీనికి ఇంకా ఇంతటితో కాదండి ఇంకా అనేక అంశాల వారిగా ఎలా తీసుకున్నామో చూడండి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని చూద్దాం మొత్తం ద్వీపకల్ప భూమిలో ఉన్నటువంటి మొత్తం కొండల సమూహాన్ని ఇక్కడ చూపడం జరిగింది ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్నటువంటి ప్రతి శ్రేణి కూడా అవశిష్ట లేదా పరిశిష్ట పర్వతమై ఉంటుంది మృత పర్వతాలు కాదు ఖండ పర్వతాలు కాదు అది అంతకన్నా కావు అవశిష్ట లేదా పరిశిష్ట ఎత్తైనటువంటి ప పీఠభూములు క్రమశానికి గురైతే ఏర్పడేటటువంటి శ్రేణులను పరిశిష్ట శ్రేణులు అంటూ ఉంటారు ఇవిగో ఈ విధానికి ఉదాహరణ ఆరావతి మాత్రం మృత పర్వతాలు ప్రాచీన మృత పర్వతాలు ఆరావళిని మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా పరిశిష్ట పర్వతాలు ఆరావతి మాత్రం అవశిష్ట పర్వతాలు మరియు లేదా ప్రాచీన మృత పర్వతాలకు ఉదాహరణ రెసిడ్వాల్ ఆర్ ఓల్డ్ పోయిడెడ్ మౌంటైన్స్ ఇక్కడ చూడండి ఆరావళి వింధ్య పర్వతాలు భాగాలు సాత్మల సాంచి బానరార్ కైమూర్ కొండలు చాలా సందర్భాలు అడిగాయండి వింధ్య పర్వతాల యొక్క తూర్పు చివర ఉన్నటువంటి శ్రేణులు ఏవి కొండలు ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఆ ఇమేజ్ ఎమ్మడి మీరు కనుక అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఏ రాష్ట్రాలు ఉన్నాయో మీకే అవగా మీకే అవగతం అయిపోతుంది గుజరాత్ నుండి మొదలుకొని మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బీహార్ యొక్క దక్షిణ భాగం వరకు విస్తరించి ఉన్నటువంటి శ్రేణులు చోటా నాగపూర్ పీఠభూమిలో ఉన్నటువంటి రాజ్ మహల్ కొండలు అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి గజాట్ కొండలు ప్రతిదీ మీకు మ్యాప్లో చూపించాం ప్రతిదీ కూడా అలాగే సత్పుర పర్వత భాగాలు రాజ్బిప్లా అసిర్గర్ గవి గర్ మహదేవ కొండలు మైకేల్ కొండలు పశ్చిమ కనుమలు తూర్పు గణమలు వాటిలో ఉన్నటువంటి భాగాలు అజంతా శ్రేణులు పశ్చిమ కండమలో ఉన్నటువంటి భాగాలు సహ్యాద్రులు నీలగిరిలు అన్నామలై కాడ్మం పరణికొండలు కొండలు చిత్రదుర్గ కొండలు బాబా బుడాన్ కొండలు అలాగే వెలికొండల యొక్క సారీ తూర్పు శ్రేణుల యొక్క భాగాలు అనేక భాగాలు వెలికొండలు నల్లమల జవ్వాలి శవరాయ్ అన్నిటినీ కూడా మీకు ఒక భారతదేశ పట్టంలో ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఉనికి ఆధారంగా వాటి మధ్య ఉన్నటువంటి నదులను కూడా మీరు గుర్తించవచ్చు ఏ రెండు నదుల మధ్య ఏ రెండు శ్రేణులు ఉన్నాయి వింధ్య సాత్పురా అలాగే కిందకు వచ్చేసరికి అజంతా సాత్పురాకు ఉత్తరాన నర్మదా నది దక్షిణాన తాపతి నది దాని కింద మాది అజంతా అజంత కింద గోదావరి గోదావరి కింద మళ్ళీ బాలాఘాట్ వాటి కింద భీమా నది చూడండి మనం చెప్పుకున్నట్టుగా నదుల చేత ఖండించబడుతూ ఇక్కడ పరిశిష్ట పర్వతాలు ఏర్పడ్డాయి ఇది ద్వీపకల్ప భూమి ఇంతటితో పూర్తి కాదు ఇంకా చాలా బొమ్మలను మీకు చూపించాను ఇందులో చార్ట్స్ ఉపయోగించాను అనేక టేబుల్స్ కూడా ఉపయోగించాడు ఇందులో మీకోసం పశ్చిమ కణమలో ఉన్నటువంటి కనుమలు ఈ చార్ట్ కన్నా ఇంకొక చాట్ కూడా ఉపయోగించాను పశ్చిమ కణమలో ఉన్నటువంటి ప్రతి శ్రేణిలో ఉన్నటువంటి ఎత్తైన కొండలు దొడబెట్ట అనైముడి అరమకొండ దేవరమల్లి ప్రతి శ్రేణిని అది ఎక్కడుంది ఎందులో ఎత్తైంది ఏ రాష్ట్రంలో ఉంది దాని యొక్క స్పెషల్ ఏంటిది దాని చుట్టూ ఏదైనా నేషనల్ పార్క్ కానీ బయోస్పియర్ రిజర్వ్ కానీ ఉంటే దానిని కూడా మీకోసం చెప్పడం జరిగింది ఇక్కడ కూడా చూడండి మీకు ఒకసారి పశ్చిమ కణమలో ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటిదే మనం హిమాలయ ప్రాంతాలు కూడా ఉపయోగించాం ఇంకా విస్తృతమైనటువంటి కణమలు ఎక్కడ ఉన్నాయి దానికి చార్ట్ ఇచ్చాం పశ్చిమ హిమాలయ ఉన్నటువంటి గ్యాప్స్కు ఆర్ గాడ్స్ ఆర్ పాసెస్ అలాగే డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్ కూడా తీసుకున్నాం ఏ భౌగోళిక ఉనికిలో ఉన్నాయి ఏ రెండు ప్రాంతాన్ని కలుపుతాయి ఒకవేళ నది వల్ల ఏర్పడితే ఏ నది కర్మక్షేమ ఏర్పడింది దానికి రీసెంట్ అంటే ఇటీవల కాలంలో దానికి ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా పురాతనమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఖైబర్ బోరాన్ అవన్నీ కూడా మనం హిమాలయ పర్వతాలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ కూడా తాజ్ఘాట్ నాణ్య ఘాట్ బోర్ఘాట్ ఈ విధంగా చివరికి సెన్ కొట్టై ఘాట్ వరకు ప్రతి ముఖ్యమైనటువంటి కనుమను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది సాపేక్షంగా చూసినట్టయితే మీరు తూర్పు కనుమలలో ఈ గ్యాప్స్కి ఇంపార్టెన్స్ లేదు ఎందుకంటే పూర్వ కణమలు అవి విచ్ఛిన్న శ్రేణులు నదుల చేత ఖండించబడుతూ గుట్టలు గుట్టలుగా విసురువేయబడ్డాయి పశ్చిమ కణమ కాదు ఈ ఎత్తైన శ్రేణుల మధ్యలో పశ్చిమ తీర మైదానాలకు దక్కన పీఠభూమి యొక్క అంతర్భాగాలకు రవాణా కల్పించడానికి ఇవి చాలా చాలా ఉపయుక్తమైనవి గ్యాప్స్ ప్రతి ఘాట్ ఏ రాష్ట్రంలో ఉంది ఏ రెండు పట్టణాన్ని కలుపుతుంది దానికి ఇంపార్టెన్స్ ఏంటి తమిళనాడు ముఖద్వారం అని అంటాం భరత భరతపూజ అన్నది ఏ గుండా ప్రయాణిస్తుంది అందులో ప్రయాణించేటటువంటి నిర్మించబడినటువంటి నేషన్ హైవేస్ నెంబర్ ఎంత ప్రతిదీ ఇవ్వడం జరిగిందండి ఇది కాకుండా మొన్న జరిగినటువంటి టిఎస్పిఎస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి ఎలా ఉందో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కనుమలను ఉత్తరం నుండి దక్షిణానికి వరుస క్రమంలో ఉంచండి అడిగినటువంటి ప్రశ్న చూడండి ఇక్కడ చూడండి మీరు బ్రాకెట్ వచ్చాం చూడండి ప్రతిదీ వంద శాతం ప్రామాణికతతో సూక్ష్మ దృష్టితో ఇవ్వడం జరిగింది ఉత్తరం నుండి దక్షిణానికి వరుస క్రమంలో తాల్ నానేఘాట్ బోర్ఘాట్ తామిహిని అంబెనాలి కుంబర్రీ ఘాట్ అంబాఘాట్ చోర్రా ఘాట్ ప్రతి కనుమను మనం చూపించడం జరుగుతూ ఉంది దానికి ఇంపార్టెన్స్ ఏంటి పశ్చిమ కనుమకు తూర్పు కనుమకు తేడా ఏంటి లాస్ట్ ఎగ్జామ్ అడిగాడు చూడండి ఏదో అడిగాడు పశ్చిమ కనుమలకు సంబంధించినటువంటి వాక్యాలలో తప్పుగా ఉన్నటువంటి వ్యాఖ్యాన్ని గుర్తించండి పశ్చిమ కనుమలు అవిచ్ఛిన్న శ్రేణులు ఆప్షన్ ఏ ఆప్షన్ బి పశ్చిమ కణమలు ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చే కొద్దీ తమ ఎత్తు కోల్పోతాయి ఆప్షన్ సి పశ్చిమ కణమలు నదుల జన్మస్థానాలు ఆప్షన్ డి పైవేవి కావో పైవన్నీ ఇవ్వచ్చు అంటే వాటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం తెలిస్తే తప్ప మీరు ఇలాంటి ప్రశ్నలు చేయడానికి అవకాశం ఉండదు తీర మైదానాలు సాంప్రదాయంగా మీరు నేర్చుకునేటటువంటి రెండు రకాల మైదానాలు పశ్చిమ తీర మైదానాలు తూర్పు తీర మైదానాలు కానీ ఇక్కడ చూడండి మనం మొత్తం భారతదేశ తీర మైదానాలను కోస్టల్ ప్లాంట్స్ను మూడు రకాలుగా వర్గీకరించాం గుజరాత్ మైదానాలు పశ్చిమ తీర మైదానాలు తూర్పు తీర మైదానాలు వెస్ట్ కోస్టల్ ప్లాంట్స్ ఈస్ట్ కోస్టల్ ప్లాంట్స్ రెండు రకాలుగా తీసుకున్నాం గుజరాత్ మైదానాలు అవి ఎలా ఏర్పడ్డాయి అన్నదే బేస్ కేవలం పశ్చిమాన తూర్పున ఉన్నాయన్నది ఒక్కటే కాదు అజుకేషన్ ఇక్కడ తూర్పు తీర మైదానాలు ఏర్పడిన విధానం వేరు పశ్చిమ తీర మైదానాలు ఏర్పడినటువంటి విధానం వేరు పశ్చిమ తీర మైదానాలు పశ్చిమ తీర మైదానాలు అవి ఎలా ఏర్పడ్డాయంటే ఇవి ఉద్భవిత మైదానాలు ఇవి తూర్పు తీర మైదానాలు నిమజ్జిత మైదానాలు తేడా గుర్తించండి ఇవేమో ఉద్భవిత ఇవేమో నిమజ్జిత అలాగే గుజరాత్ మైదానాలు నిక్షేపిత మైదానాలు ఇక్కడ ఉన్నటువంటి రెండు ద్వీపాలకు కచ్ ద్వీపానికి కతివాడ ద్వీప ద్వీపానికి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్ను కంప్లీట్ చేస్తూ ఈ మొత్తం ప్రాంతం నిక్షేపించబడ్డ నిక్షేపించబడడం వల్ల ఏర్పడినటువంటి మైదానం మూడు రకాలైనటువంటి మైదానాలు తీసుకున్నాం అది కాకుండా ప్రశ్న సరే ఎలా ఉందో చూడండి ఇది కొంచెం దీన్ని ఇతర మైదానం ఇతర అంశాలతో ముడిపెడుతూ ఉంటాడు పశ్చిమ తీర మైదానం కొంకణ్ కెనరీ మలబార్ వెరీ గుడ్ ఇక్కడ ఉత్కల్ ఆంధ్ర మైదానాలు కోరమాండ తీరం చిన్న అంశం కాండి బ్యాక్ వాటర్స్ ఎక్కడ గలవు కాయల్స్కు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది అంతవరకు ఓకే శీతోష్ణ స్థితి ప్రాంతానికి ఏదో ముడిపెడతాడో చూడండి నైరుతి ఋతుపవనాల పోనాల వల్ల అత్యధిక వర్షపాతం పడే తీర ప్రాంతం ఏది మైదాన ప్రాంతానికి శీతోష్ణ స్థితికి వాణిజ్య పంటలకు సుప్రసిద్ధమైనటువంటి మైదాన ప్రాంతం ఏది ఈశాన్య ఋతుపవన కాలంలో వర్షాన్ని పొందే తీర మైదానం ఏది ఆహార పంటలకు ప్రసిద్ధి చెందినటువంటి తీర మైదానం ఏది ఉష్ణమండల చక్రవాతాలు ఆర్ ట్రాఫికల్ సైక్లోన్స్ ఆర్ తుఫాన్లు వల్ల అత్యంత తీవ్రంగా నష్టపోయే తీర మైదానం ఏది అంటే తీర మైదానాలను శీతోష్ణితితోను తీర మైదానాలను వ్యవసాయం పాఠంతోను అనుసంధానించి ప్రశ్న అడుగుతున్నాడండి మనం రవాణా అనేటటువంటి చాప్టర్ తీసుకున్నప్పుడు ఇండియా వాటర్వేస్ సీపోర్ట్స్ ఇదిగో దీనితోనే ముడిపడి ఉంటాయి ఈ రెండింటితోనే ముడిపడి ఉంటాయి అత్యధిక విడత ఎక్కడ కలదు అత్యుల్ప విడల్పు ఎక్కడ కలదు పశ్చిమ తీరంలో డెల్టాలు ఎందుకు లేవు తూర్పు తీరంలో డెల్టాలు ఎందుకు ఏర్పడ్డాయి చూడండి తూర్పు తీరంలో డెల్టా ఏర్పడని నది ముఖ ద్వారం ఏది ఇవన్నీ అడిగినటువంటి ప్రశ్న అత్యధిక విడత ఎక్కడ కేజీ కేజీ గేజీబేసిన్ కృష్ణా గోదావరి బేసిన్ అట్టల్పు వెడుందో చూడండి కెనరీ తీరం వద్ద ఈ విధంగా రకరకాల ప్రశ్నలు వాటిని మీకు సులభంగా అర్థం చేయడం కోసం చూడండి ఇక్కడ మీకు ఇలాంటి రంగురంగుల పటాలను మేము ఉంచాం అధ్యయనం సులభతరం కావడం ఒక వ్యక్తి అయితే అధ్యయనాన్ని శాశ్వతం చేయడం నా ఉద్దేశం అందుకే ఈ రకమైనటువంటి అంశాలు తీసుకున్నాం ద్వీప సముదాయం అనేటటువంటి అంశం ఉంది దాన్ని మనం మొదటి చాప్టర్లోని చెప్పడం జరిగింది ఇండియా లొకేషన్ అండ్ సెట్టింగ్స్తోనే వాటి యొక్క స్పెషల్ ఏంటి వాటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏంటిదో అక్కడే మనం తీసుకున్నాం ఈ విధంగా చదవండి ఫ్రెండ్స్ వచ్చేటటువంటి ప్రశ్నలు ప్రశ్న ఎలాంటి రూపాన్ని సంతరించుకున్నా మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్